Hi friends, welcome to Free Jobs and Career Channel. Friends, this video lo Railway Recruitment Board lo total 14,033 job vacancies kottaga notification release ayindi. Dan gurinchi cheppoboye mundu please meeru na channel ni subscribe cheyapothe please subscribe cheyandi, bell button ni press cheyadam marchipovaddu. Tadwara meeku daily na job notifications dorugutu untayi. Friends, online application apply cheskondi. Dantlo ee jobs unnayante junior engineer 13,034 పోస్టులు ఉన్నాయి. జూనియర్ ఇంజనీర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీటికి 49 జాబ్స్ ఉన్నాయి. డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ దీనికి 456, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ దీనికి 494. టోటల్ 14,033 జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి. దీనికైతే చూసుకుంటే ఏజ్ ఎలా ఉంటుందంటే 1 జనవరి 2019కి మీ జాబ్ మినిమం మీ ఏజ్ అనేది మినిమం 18 ఉండాలి, మ్యాక్సిమం 33 ఇయర్స్ ఉండాలి. తర్వాత పేమెంట్ వచ్చి శాలరీ వచ్చి 35,400 ప్లస్ మిగతా రైల్వే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఏ అలవెన్సెస్ ఉంటాయో అవన్నీ ఉంటాయన్నమాట. నాకు తెలిసి మొత్తం కలిపి ఎలా లేదైనా 50+ ఉంటుంది సాలరీ అనేది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిప్లొమా లేదా బీటెక్ కానీ బీఈ కానీ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అన్నమాట ఉండాలి జూనియర్ ఇంజనీర్ పోస్ట్కి. దాని తర్వాత డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్కి కూడా డిప్లొమా కానీ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఉండాలి. జూనియర్ ఇంజనీర్ ఐటీకి వచ్చి పీజీడీసీఏ కానీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ బీసీఏ కానీ బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ బీటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ డిఓఈఏసీసీ బి లెవెల్ కోర్స్ కానీ 3 ఇయర్స్ డ్యూరేషన్ది చేసి ఉండాలన్నమాట రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ద్వారా. తర్వాత కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్కి వచ్చి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ విత్ మినిమం 45% మార్క్స్ ఉండాలి. తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, టూ స్టేజెస్లో ఉంటుంది ఎగ్జామ్స్ చూసుకుంటే. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, వాళ్ళకి మెడికల్ రిక్వైర్మెంట్స్ ఏ ఉన్నాయో దాన్ని ఫుల్ఫిల్ అయ్యేలాగా మన మెడికల్ కండిషన్ ఉండాలి. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ మిగతా వాళ్ళ కోటా కూడా ఇక్కడ అన్నీ ఇచ్చున్నాడు. తర్వాత ఎగ్జామ్ ఫీ చూసుకుంటే 500 రూపీస్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ద ఫీ కన్సెక్షన్ క్యాటగిరీస్ మెన్షన్ ఇన్ 500 రూపీస్. తర్వాత 400 రిఫండ్ అయిపోతుందంట, ఇది జనరల్ కేటగిరీ, మిగతా కేటగిరీ ఉన్న వాళ్ళందరికీ. తర్వాత ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూడీసీ ఉమెన్ ట్రాన్స్జెండర్ మైనార్టీ ఎకనామిక్ బ్లాక్ క్లాడ్ వాటికి వచ్చి 250 ఫీజు 250 రిఫండ్ అయిపోతుంది. అది కూడా ఎప్పుడైతే మనం ఫస్ట్ స్టేజ్ సిబిటీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాస్తామో దాని తర్వాత వాళ్ళకి రిటర్న్ అయిపోతుంది. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది 2 జనవరి 2కే ఓపెన్ అయిపోతుంది. 10 గంటల మార్నింగ్ 10 గంటల నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. క్లోజింగ్ డేట్ వచ్చి 31 జనవరి 2019కి రాత్రి 11:59 క్లోజ్ అయిపోతుంది. తర్వాత పేమెంట్ ఎలా చేయాలంటే ఎగ్జామ్ ఫీ పేమెంట్ ఒకవేళ నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ యూపీఐ ద్వారా చేస్తుంటే మీకు లాస్ట్ డేట్ వచ్చి 5 ఫిబ్రవరి 2019 రాత్రి 10 గంటల వరకు. ఎస్బీఐ బ్యాంక్ చలానాతో చేస్తుంటే 4 ఫిబ్రవరి 2019 మధ్యాహ్నం 1 గంటల వరకు. పోస్ట్ ఆఫీస్ చలానా ద్వారా మీరు ఫీ పేమెంట్ చేస్తే 4 ఫిబ్రవరి 2019 1 గంటల వరకు. ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అనేది 7 ఫిబ్రవరి 2019 రాత్రి 11:59 మొత్తం కంప్లీట్ అయిపోవాలన్నమాట. అదేవిధంగా వీళ్ళు ఓన్లీ కొన్ని అఫీషియల్ వెబ్సైట్ అనేవి మీరు ఫాలో అవ్వండి అని చెప్పారు ఈ నోటిఫికేషన్ కోసం. అలహాబాద్ అయితే ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు, ఏ ఆర్ఆర్బి రీజన్ ఉందో దానికి సంబంధించిన వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు. అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే మనం ఈ నోటిఫికేషన్ అండ్ ఆల్ డీటెయిల్స్ని మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఈ చాలా ఫేక్ వెబ్సైట్స్ ఉన్నాయి, దాని ద్వారా మీరు వాటి నుంచి జాగ్రత్తగా ఉండాలి. సో గైస్, బాగా అప్లై చేసి బాగా చదివి ఎలా అయినా జాబ్ సంపాదిస్తారని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.